ఓం శాంతి. తెలుగు మురళీ సారము 29/2021. మధురమైన పిల్లలు, మీరు 21 జన్మలకు చక్రవర్తి పదవిని తీసుకోగలుగు శ్రేష్ఠ కర్మలను నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఆ కర్మల ద్వారా స్థిరమైన అఖండమైన రాజ్యానికి యజమానులుగా అవుతారు. ప్రశ్న: గృహస్థులకు, సన్యాసులకు ఏ సిద్ధాంతంలో చాలా పెద్ద వ్యత్యాసం ఉంది? జవాబు: భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అనేది గృహస్థుల సిద్ధాంతము. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ బ్రహ్మలో లీనమైపోతాము అనేది సన్యాసుల సిద్ధాంతము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, బ్రహ్మంలో ఎవ్వరూ లీనమవ్వరు, ఆత్మ అమరమైనది. అది లీనమెలా అవుతుంది? భగవంతుడు వస్తే వారు టీచరై తప్పకుండా శిక్షణనిస్తారు. ప్రేరణ ద్వారా జ్ఞానమునివ్వరు కదా. ధారణ కొరకు ముఖ్య సారము 1. మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి. వికారాలన్నిటినీ వదిలేయాలి. 2. బ్రహ్మబాబా సమానంగా సాధారణంగా గుప్తంగా ఉండాలి. బాహ్య ఆడంబరాలు మొదలైనవి ఉండరాదు. భవిష్య రాజ్య పదవి యొక్క నశలో ఉండాలి. వరదానము: నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్, లవ్ఫుల్ స్వరూపం ద్వారా ప్రతి కర్మలో సిద్ధిని ప్రాప్తి చేసుకుని సిద్ధి స్వరూప భవ. వివరణ: ఎప్పుడైతే వాచా ద్వారా సేవ చేస్తారో అప్పుడు మనస పవర్ఫుల్గా ఉండాలి. మనసు ద్వారా ఇతరుల మనస్సును కంట్రోల్ చేయండి. వాచా ద్వారా లైట్ మైట్ ఇచ్చి నాలెడ్జ్ఫుల్గా చేయండి. కర్మణ అనగా సంపర్కము లేక తమ రమణీయ కర్తవ్యం ద్వారా వారికి అసలైన పరివారాన్ని అనుభవం చేయించండి. ఇలా ఎప్పుడైతే 3 స్వరూపాలలో ఉండి ప్రతి కర్మ చేస్తారో అప్పుడు స్వతహాగా సిద్ధి స్వరూపులుగా అవుతారు. స్లోగన్: మీ వద్ద శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకుంటే ఈ శక్తి రక్షక సాధనంగా అవుతుంది. ఓం శాంతి.